అమ్మ దొంగ చిట్టి కన్నా బుజ్జి నాన్న. ఎంత పని చేశావు, తప్పు కాదు తప్పు కాదు, ఒప్పేసుకో ఒప్పేసుకో. అబద్ధాలాడితే చనిపోయాక నూనెలో కాలుస్తారంట. ఏంటి దాసు అవినాశ్ ను చూపిస్తున్నావు, అలా చిన్న పిల్లల్లా బుద్ధి మాటలు చెప్తున్నావు. ఇంతకు మ్యాటర్ ఏంటి దాసు? అష్టపడింది మామా, అవినాష్ కు అష్టపడింది. అవినాష్ ఏమన్నా అష్టచం మారుతున్నాడా దాసు అష్టపడడానికి? అది కాదు మామా, వివేకహత్య కేసులు అవినాష్ ఏ8 అంట. అవునా? నాకేం సంబంధం లేదు, నేనేం తప్పు చేయలేదు. నన్ను అనవసరంగా ఇరికిస్తున్నారని శుద్ధ పూసల మాటలు మాట్లాడారు కదా. శుద్ధ పూస కాదు, కొంచెం అయితే పూసలు ఊచలు లెక్క పెట్టే పరిస్థితి వచ్చు. నీకు ఇంకో బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? అవినాష్ ను బెయిల్ వచ్చిన రోజే అరెస్ట్ చేశారంట. బెయిల్ పై బయటకు వచ్చాడంట తెలుసా? అవునా? ఇప్పటి వరకు మరి ఆ విషయం సిబిఐ చెప్పకపోవడం ఏంటి దాసు? అదే కథ ట్విస్ట్. మొదటి నుంచి కూడా ఇందులో రాజకీయ ప్రమేయాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి కదా. ఇలాంటివి విన్నప్పుడు నిజమేమో అనిపిస్తుంది మావా. ఇంతకు ఏంటంటే దేని గురించి చేర్చినట్టు దాసు? సాక్ష్యాలు తారుమారు చేయడానికి ప్రయత్నాలు చేశారంట. అసలు వివేక హత్య కేసులో ఏం జరుగుతుంది దాసు? అదే అర్థం కావడం లేదు. అవినాష్ పాత్ర ఉందని అంటారు, అరెస్ట్ మాత్రం చేయరు. మళ్ళీ బెయిల్ ఒకటి. తప్పు చేశాడని గుర్తించాక లోపలేయకుండా ఈ మాటలన్నీ అవసరమా మావా? అవసరమా అంటే రాజకీయాలు బాగా పనిచేస్తున్నట్టున్నాయి. ఇలా అయితే సిబిఐ పనితీరు మీద జనాలకు విశ్వాసం ఉంటుందా దాసు? అదే కదా మరి, ఒక్క కేసుకు సిబిఐ 4-5 ఏళ్లు తీసుకుంటే ఈ దేశంలో ఎన్ని కేసులు ఉండాలి, ఎంత టైం పట్టాలి? అదే కదా మరి,